జీతాలు సరిపోక ఎక్కువ శాతం యువత పార్ట్ టైం ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో వెతుకుతున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్ చేయడం మంచిదని గృహిణులు కూడా ఆన్లైన్ లో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. స్మార్ట్ ఫోన్, డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ఆన్లైన్ లోనూ అదే స్థాయిలో మోసాలు జరుగుతున్నాయి. పార్ట్ టైం జాబ్ పేరిట టాస్కులు చేస్తే డబ్బులిస్తామంటూ చెప్పిన మాటలు నమ్మి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి 31 లక్షలు పోగొట్టుకున్నాడు. అమీన్పూర్ పోలీసుల వివరాల ప్రకారం అమీన్పూర్ పురపాలక పట్టణ పరిధి నవ్యనగర్ కాలనీలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి తన ఫోన్కు గత నెల 26న ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్ అంటూ వచ్చిన లింకును క్లిక్ చేశాడు. దానిలో టాస్కులు ఇచ్చారు. టాస్కులు పూర్తి చేయాలంటే ఫీజు చెల్లించాలనడంతో 2000 కట్టాడు. కమిషన్ ఇచ్చి మళ్లీ కట్టమన్నారు. అలా 31 లక్షలు కట్టాడు. తర్వాత స్పందన లేకపోవడంతో పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. పార్ట్ టైం జాబ్ పేరిట ఓ మహిళ సైబర్ మోసానికి గురై 1.13 లక్షలను పోగొట్టుకున్న ఘటన జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. కామారెడ్డికి చెందిన సుమయ ఫిర్దోస్ అనే గృహిణికి ఈ నెల 5న గుర్తు తెలియని వ్యక్తులు టెలిగ్రామ్ మెసేజ్ చేశారు. పార్ట్ టైం ఉద్యోగం పేరిట నమ్మించారు. మొదట 100లో కట్టించుకుని లాభంతో కూడిన మొత్తం వేసి నమ్మించారు. దీంతో వారు చెప్పినట్లు చేస్తూ ఆమె విడతల వారీగా మొత్తం 1.13 లక్షలు చెల్లించింది. చివరికి మోసపోయినట్లు గ్రహించి పట్టణ పోలీసులను ఆశ్రయించింది. కామారెడ్డి జిల్లాలో పార్ట్ టైం జాబ్ పేరిట సైబర్ మోసం కలకలం రేపుతోంది. సుమయ్య ఫిర్దోస్ అనే మహిళకు పార్ట్ టైం జాబ్ కోసం సర్చ్ చేస్తుంది. అయితే సుమయ్యకు పార్ట్ టైం జాబ్ పేరిట టెలిగ్రామ్ లో మెసేజ్ వచ్చింది. ఆనందంగా భావించిన సుమయ్య ఆ మెసేజ్ కు రిప్లై ఇచ్చింది. దీంతో అటునుంచి డబ్బులు కట్టాలని, మీరు కట్టిన డబ్బుల కంటే ఎక్కువ రెట్టింపులో జీతం కూడా వస్తుందంటూ నమ్మించారు. సుమయ్య వారి మాటలు నమ్మింది. గుర్తు తెలియని ఖాతాల్లో విడతల వారీగా డబ్బులు జమ చేయాలని కేటుగాళ్లు కోరడంతో జమ చేసింది. ఇలా విడతల వారీగా 1.13 లక్షల వరకు వేసింది. ఆ తర్వాత కాల్ చేస్తే స్విచ్ ఆఫ్. మోసపోయానని భావించిన సుమయ ఫిర్దోస్ పోలీసులను ఆశ్రయించింది. ఎక్కువ మొత్తంలో జమ చేసి మోసపోయానని బాధితురాలు వాపోయింది.